మెదక్ జిల్లా రామాయంపేటలో శాసనసభ్యురాలు పద్మదేవేందర్ రెడ్డి నిరుపేద నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు 50 మందికి 1000 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులను మరియు నిరుపేద ఆటో డ్రైవర్లకు 50 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గౌరవ సీఎం కేసీఆర్ వచ్చే నెల 7వ తారీఖు వరకు లాక్డౌన్ పొడిగించారని, అందరూ విధిగా లాక్డౌన్ నియమాలు పాటించాలని, ఇంట్లోనే ఉండాలని, బయటకి వస్తే మాస్కులు ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మా దేవేందర్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మున్సిపల్ కమిషనర్ రమేష్, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమో యాదగిరి, సురేందర్ సింగ్, టిఆర్ఎస్ నాయకులు కన్నాపురం కృష్ణ గౌడ్, మెట్టు యాదగిరి, బల్లా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆటోలు ఉన్నారు చూడండి. రవి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోని కోవిడ్-19 మహమ్మారిని తరిమికెట్టడం కోసం ఎటువంటి సడలింపులు కూడా ఇవ్వకుండా 7వ డేట్ వరకు లాక్డౌన్ను పొడిగించడం జరిగింది. ముఖ్యంగా రోజు కూడా కొన్ని కేసులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ కేసులన్నీ వచ్చిన వాటిని మరి తొలగించాలి. రాబోయే కాలంలో ఒక్క కేసు కూడా ఉండకూడదు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశం కొద్దీ ఈ లాక్డౌన్ను 7వ డేట్ వరకు పొడిగించడం జరిగింది. 7 వరకు ఈ లాక్డౌన్ కొనసాగుతుంది. నిబంధనలు కూడా గతంలో ఎటువంటి నిబంధనలు ఉన్నాయో అటువంటి నిబంధనలు పాటించాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి వర్తింపజేయము అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు మనం ముందుగా జాగ్రత్త పడితేనే మంచిది, లాక్డౌన్ ఒకటే పరిష్కారం, ఇంటి వద్ద ఉండడమే శ్రేయస్కరం అని చెప్పి భావించిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ లాక్డౌన్ను పొడిగించడం జరిగింది. ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు సరుకుల పంపిణీ అన్ని వర్గాల వారికి చేస్తూ ఉన్నారు. పేదవారికి నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా 1500 రూపాయలను అదేవిధంగా బియ్యం పంపిణీ కూడా కొనసాగుతూ ఉన్నది. వాళ్ళకి ఇబ్బంది కాకుండా పేదవాళ్ళు బతకాలనే ఉద్దేశం కొద్దీ మరి చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వలస కూలీలకు కూడా మరి బియ్యం పంపిణీ పైసలను అందజేయడం జరుగుతూ ఉన్నది. ఎక్కడున్న కూలీలు అక్కడనే పనిచేసుకోవాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇంటి వద్దనే ఉండండి, సేఫ్టీగా ఉండండి, ఇంటి వద్దనే ఉండి కార్యక్రమాలు కొనసాగించుకోవాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. బయటకు వచ్చినప్పటికీ కూడా మాస్క్ వేసుకొని రావాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవరైతే పోలీస్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా వైద్య సిబ్బంది, పారిశ్రామిక ఎవరైతే కార్మిక సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ పారిశుద్ధ కార్మిక సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇంకొక 15 రోజుల వరకు మీ కార్యక్రమాలు ఈ విధంగానే కొనసాగించాలని కూడా వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోలీసులకు సహకరిద్దాం, అధికారులకు సహకరిద్దాం, పారిశుద్ధ కార్మికులకు సహకరిద్దాం, వైద్య సిబ్బందికి సహకరిద్దాం, ఇంట్లోనే ఉందాం, మన ఈ కరోనా మహమ్మారిని తరిమికొడదాం. ఇంకొక 15 రోజులు మరి ఈ కంటిన్యూగా 7వ డేట్ వరకు 7 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం.